రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దాదాపుగా యాభై రెండు శాతం ఓటింగు పదికి పది నియోజకవర్గాలు గెలుచుకున్న చరిత్ర నెల్లూరు జిల్లాలో వైసీపీది పది సీట్లకు పది సీట్లు వైసీపీ గెలుచుకుంది యాభై ఒక్క శాతానికి పైగా ఓట్లు వచ్చాయి వైసీపీకి ఇప్పుడు నాలుగేళ్ళు తిరగకుండానే చాలా దారుణంగా వైసీపీ దెబ్బతిన్న జిల్లా కూడా నెల్లూరే వైసీపీ తరఫున గెలిచిన వాళ్ళు వైసీపీ సింబల్తో గెలిచిన వాళ్ళు ఆ పార్టీ మీద తిరుగుబాట్లు ఎక్కువైన జిల్లా వైసీపీ నెల్లూరు జిల్లా ఆల్రెడీ బలమైన నాయకులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి అనుచరుడిగా ప్రధాన నాయకుడిగా ఉంటూ పార్టీ నుంచి బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఆనవ రామనారాయణ రెడ్డి గారు సీనియర్ పొలిటీషియన్ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు మేకపాటి ఫ్యామిలీలో స్ట్రాంగ్ లీడర్ సో వీళ్ళు ముగ్గురు కూడా ఆల్మోస్ట్ బయటకు వచ్చినట్టు ఇప్పుడు నెల్లూరు సిటీ నియోజకవర్గం అనిల్ కుమార్ యాదవ్ గారి వంతు వచ్చింది ఆయన అయితే పార్టీ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు అది కలలో కూడా జరగని పని ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి వీరాభిమాని జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాంగ్ ఫాలోయర్ జగన్మోహన్ రెడ్డి గారి సైనికుడు సో ఆయన పార్టీ నుంచి బయటకు వస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని కాదంటారు అనేది కష్టమే ఊహల్లో కూడా రాదు కానీ ఆయనకు జరుగుతున్న అన్యాయం ఆయనకు వ్యతిరేకంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఆయనకు వ్యతిరేకంగా పార్టీలో కొంతమంది పెద్దలు కదుపుతున్న పావులు ఇవన్నీ కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో అనిల్ కుమార్ యాదవ్ గారిని ఆ పార్టీకి వ్యతిరేకంగా మారే పరిస్థితి కల్పిస్తున్నాయి ఒకసారి మీకు అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళినండి చాలా క్లారిటీగా చెప్పాను సో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి దాదాపుగా ఏడాదిన్నర నుంచి కూడా నెల్లూరు సిటీలో రూప్ కుమార్ యాదవ్ గారు అనిల్ కుమార్ యాదవ్ గారి సొంత బాబాయ్ ఆయనది ఒక వర్గం బలమైన వర్గం ఆయన చేతిలో కొంతమంది కార్పొరేటర్లు ఉన్నారు నెల్లూరు సిటీలో ఒక కేడర్ ఉంది ఒక వర్గం అనిల్ కుమార్ యాదవ్ గారు ఆయన చేతిలో ఒక వర్గం ఉంది సో ఇప్పుడు రూప్ కుమార్ యాదవ్ గారు గత ఏడాది నుంచి కూడా బలం పుంజుకుంటున్నారు గ్రౌండ్లోకి రూట్లోకి వెళ్తున్నారు పార్టీని రెండుగా చీల్చి ఒక వర్గం తన చేతుల్లో పెట్టుకున్నారు పార్టీ ఆయన నెల్లూరులో ఒక కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకున్నారు ఆయనే అనిల్ కుమార్ గారితో సంబంధం లేకుండా చాలా పనులు చేస్తున్నారు ఆయన అంతగా ఎదగడానికి కారణం పార్టీలో కొంతమంది ఆయన్ను కావాలని ఎంకరేజ్ చేస్తున్నారు తనకు వ్యతిరేకంగా కొంతమంది కావాలని రూప్ కుమార్ గారిని ఎంకరేజ్ చేస్తున్నారని అనిల్ కుమార్ యాదవ్ గారు భావించి కొన్నాళ్ళు సైలెంట్గా ఉన్నారు కొన్నాళ్ళు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేశారు అన్నీ అయ్యాయి చివరికి సీఎం గారికి కూడా ఈ విషయం తెలిసి వీళ్ళిద్దరినీ కలిపారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరినీ చేతిలో చేయేసి ఇద్దరిని రాజీ చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదు ఇద్దరు కూడా కలిసినట్టే కలిశారు కానీ ఆ తర్వాత రెండు రోజుల తర్వాతే మళ్ళీ ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు చేసుకున్నారు అన్నీ జరిగాయి సో ఇప్పుడు ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారు నెల్లూరు నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం పేరిట తన ముఖ్య అనుచరులు వైసీపీ కార్యకర్తలతో ఒక మీటింగ్ పెట్టారు మేబీ ఈ రికార్డ్ ఈ వీడియో రికార్డ్ సమయానికైతే జరగలేదు కానీ జరుగుద్ది ఇంకో గంటలో సో ఈ మీటింగ్ సారాంశం ఈ మీటింగ్ అజెండా ఒకటే తనకు వ్యతిరేకంగా పార్టీలో కొంతమంది పావులు కదుపుతున్నారు తనకు వ్యతిరేక వర్గాన్ని పార్టీలో కొంతమంది పెద్దలు ప్రోత్సహిస్తున్నారు సో వాళ్ళెవరు వాళ్ళు కావాలా నేను కావాలా తనకు అన్యాయం జరుగుతోంది ఆ అన్యాయానికి సమాధానం ఏంటి అనేది అనిల్ కుమార్ యాదవ్ గారి మొదటి ప్రశ్న రూప్ కుమార్ యాదవ్ గారిని ఎందుకు అంతగా సమర్థిస్తున్నారు ఎందుకు అతన్ని ఎంకరేజ్ చేస్తున్నారు నేను చేసిన తప్పు ఏంటి నా వర్గానికి ఎందుకు ఇలా రకరకాల ప్రశ్నలతో ఆయన మీటింగ్ పెట్టబోతున్నారు ఈ మీటింగ్లో ఆయన ఎటువంటి కామెంట్స్ చేస్తారు ఏమైనా పార్టీకి వ్యతిరేకంగా మారతారా లేదా పార్టీకి ఏమైనా డెడ్ లైన్ విధిస్తారా పార్టీకి ఏమైనా అల్టిమేటం కొన్ని డిమాండ్లతో కొన్ని అల్టిమేటం ఇస్తారా లేదా పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేయడానికి ఏమైనా వాళ్ళ నుంచి అభిప్రాయ సేకరణ చేస్తారా లేదా కార్యకర్తల ఉద్దేశాలు అభిప్రాయాలు కనుక్కొని ఒక నిర్ణయం ప్రకటించడానికే ఈ మీటింగ్ పెట్టారా ఇలా రకరకాల అనుమానాలు అయితే ఉన్నాయి సో మొత్తానికి నెల్లూరు జిల్లాలో ఇప్పటికే నాలుగు నియోజకవర్గాల్లో దెబ్బతిన్న వైసీపీ మరో నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే గారు రేపో మాపో అనే అనే పరిస్థితుల్లో ఉండగా ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారి పరిస్థితి కూడా డౌట్ఫుల్గా మారింది సో ఏం జరుగుద్ది అనేది చూద్దాం థ్యాంక్ యూ